హాయ్ అండి. సో రీసెంట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇంటీరియర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది కదా, దాని పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడతా అంటున్నారు కదా, సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి బ్రో? నిజంగా బ్రో, నాకు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మాత్రమే గుర్తొస్తుంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒకటే అంటాడు, సో ఇదంతా చేస్తునేది ఎవరి కోసం? బావి భారత పౌరుల కోసమా, లేదంటే ఓట్లేసిన ప్రజల్ని తిక్కొల్లం చేస్తున్నారా? సో నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే సేమ్ కెమెరామెన్ గంగతో రాంబాబులో నాజర్కు సంబంధించి ఏ విధంగా అయితే మన పవన్ కళ్యాణ్ యూత్లో స్పిరిట్ ఇస్తాడో ఆ విధంగా చెప్తున్నాను. నిజంగా నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 2014 తర్వాత ఓటమి పాలైన తర్వాత 2019 ఎన్నికల్లో బ్లాక్ బస్టర్గా గెలిచాడు 151 సీట్లు. కానీ పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా ఎదుర్కోలేకపోవడమో లేదంటే చంద్రబాబు నాయుడిని తొక్కాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు రాజకీయాలు చేశాడు. ఆంధ్రప్రదేశ్కు ఎంత సిగ్గుచేటంటే ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పేసి ఇండియన్ హిస్టారికల్లో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అమరావతి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి, అంటే బహుశా మన ఇండియాలో రాజధాని లేనటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే.